ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. జీతాల్లో భారీగా పెరుగుదల, సంచలన ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం అనే అంశానికి సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఆదాయ పన్ను వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా నష్టాలకు గురవుతున్నారు. ప్రతిసారి ఆదాయపు పన్ను చెల్లింపుల్లో మినహాయింపుల కోసం ఎదురు చూసే ఉద్యోగులు, పెన్షనర్లు ఈసారి ఒక కొత్త పద్ధతిలో ప్రభుత్వం పన్ను చెల్లింపుల నుండి ఉపశమనం కలిగించింది. పన్ను విధానాలను ఎన్నుకోవడాన్ని బట్టి పన్నుల్లో వేలాది రూపాయలను భారీగా ఆదా చేసుకునేందుకు వీలుగా పన్ను స్లాబ్లను సవరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి జూలై 23 ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఊరట కలిగించే మార్పులు పెద్దగా లేకపోయినప్పటికీ కొన్ని పద్ధతులు అనుసరిస్తే 1,10,000 రూపాయల సొమ్మును ఆదా చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇది ఎలా సాధ్యమో ఇక్కడ తెలుసుకుందాం. ఈ పన్ను ఆదాకు మొదటగా చేయాల్సింది, పన్ను విధానంలో మీరు కొత్త పన్ను పద్ధతిని ఎన్నుకోవాలి. దీనివల్ల అంటే కొత్త పన్ను విధానాన్ని ఎన్నుకున్న వారికి 12 లక్షల లోపు ఆదాయం వరకు కనీసం 5,000, గరిష్టంగా 17,500 రూపాయల వరకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ట్యాక్స్ స్లాబులు మార్చడం వల్ల, స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం వల్ల ఈ మినహాయింపులు లభిస్తాయి. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రం ఎలాంటి పన్ను ఉపశమనం లభించదు, ఎందుకంటే పాత పన్ను విధానంలో ఎలాంటి పన్ను మినహాయింపులను ప్రకటించలేదు. ఇక కొత్త పన్ను విధానాన్ని ఎన్నుకుంటే 5,000 నుండి 17,500 వరకు పన్ను చెల్లింపులు ఎలా మిగులుతుందో ఇక్కడ చూడవచ్చు. 3 నుండి 6 లక్షల వరకు గతంలో వేసిన 5% పన్నును ఇప్పుడు 7 లక్షల వరకు పెంచారు. దీనివలన 1 లక్ష వరకు 5% పన్ను మినహాయింపు పూర్తిగా లభిస్తుంది. అంటే 5% పన్ను తగ్గడం వల్ల 5,000 మిగులుతుంది. అలాగే గతంలో 6 నుండి 9 లక్షల వరకు వేసిన 10% పన్నును ఇప్పుడు 7 నుండి 10 లక్షల వరకు పెంచారు. దీనివలన 1 లక్షకు 15% బదులుగా 10% పన్ను చెల్లించాలి కనుక ఇక్కడ కూడా 1 లక్షకు 5% పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే 5% పన్ను తగ్గడం వల్ల 5,000 మిగులుతుంది. అలాగే గతంలో 9 నుండి 12 లక్షల వరకు వేసిన 15% పన్నును ఇప్పుడు 10 నుండి 12 లక్షలకు మార్చారు. దీనివలన 1 లక్షకు 5% పన్ను మినహాయింపు లభిస్తుంది. దీనివల్ల కూడా 5,000 మిగులుతుంది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ వల్ల 2,500 మిగులుతుంది. మొత్తం 17,500 మిగులుతుంది. 5,000+5,000+5,000+2,500 మొత్తం 17,500 రూపాయలు ఆదాయ పన్ను చెల్లింపుల్లో మిగులుతుంది. అంటే 7 లక్షల లోపు వారికి గతంతో పోలిస్తే 7,500, 10 లక్షల లోపు వారికి గతంతో పోలిస్తే 12,500, 12 లక్షల లోపు వారికి గతంతో పోలిస్తే 17,500 పన్ను మినహాయింపులు లభిస్తాయి. ధన్యవాదాలు.